ఎల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవటం ఖాయమని ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేసి కేసీఆర్ కు మద్దతుగా నిలవాలన్నారు. కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్యపు గ్లోబల్ ప్రచారాలు నమ్మవద్దన్నారు. పరకాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ధర్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎంతకైనా ఒప్పుకుంటానో, ఎంతైనా కట్నం తీసుకొని ఇచ్చుకుంటానో. ఈ రోజు మరి ఆర్థికంగా ఎదిగినామంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉండదని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ వాడు నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకుని ఆయన అంటాడు వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలదా అంటాడు. సరిపోద్దా మనకు? ఆనాడు 3 గంటల కరెంటుకు ఎంత కోసపడ్డాం, ఎంత ఇబ్బంది పడ్డాం. భార్య పిల్లలు భర్త పైకాడ వండుకున్నాం, సార్ల మీద ఎలిపెట్టి పండుకున్నాం. ఎప్పుడు వస్తుందో కరెంట్ అని ఎప్పుడని ట్రాక్టర్లు కటకట కిటకిట అని కొట్టుకొని స్టార్టర్లు పత్తులు కాలిపోయింది. వాస్తవం కాదా? ఈ రోజు స్టార్టర్లు కాలుతున్నాయా, మోటార్లు కాలుతున్నాయా, ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటాడు నేను 4000 పెన్షన్ ఇస్తానే అబద్ధాలు ఆడతాను. ఆనాడు 200 రూపాయలు శాతగాని కాంగ్రెస్, ఇప్పుడు ఎక్కిస్తావు అడగాలి. నువ్వు మొన్న కర్ణాటకలో గెలిచినావు, కర్ణాటకలో గెలిచి మరి అక్కడ 4000 ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. అక్కడ నువ్వు 600 ఇస్తాడట, ఇక్కడ 4000 ఇస్తాడు. ఎట్లా ఇస్తావో చెప్పాలి. నేను ఒకటే ఇవాళ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదో గతే తప్ప మన విలువలు పెరిగాయి, మన పరిస్థితి రాదు, మళ్ళీ వ్యవసాయం కుంటుపడుతుంది. గ్రామాలు కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధర్మారెడ్డి మీద అభిమానం ఉండి ధర్మారెడ్డి మళ్ళీ కావాలి, మన కేసీఆరే కావాలి, కేసీఆర్ గారు ఉంటేనే ఇవన్నీ మళ్ళీ ఇట్లనే నడుస్తాయి. 24 గంటల కరెంటు ఉండాలంటే కేసీఆరే కావాలి. మళ్ళీ 2000, 3000, 5000 పెన్షన్ పెరగాలంటే మళ్ళీ కేసీఆరే ఉండాలి. మనకు అన్ని రకాల ఉండాలంటే కేసీఆర్ గారు ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేస్తాం అంటే చేయలేము అంటాడు. కారు గుర్తు మీద చేద్దాం అంటే ఎవరైనా ఏ ధర కూడా చేయలేవట్టండి, ఏ ధర కూడా చేయలేవట్టాలి. థ్యాంక్ యూ అంటారు. ఆలోచన